హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. ఎవడికైనా జ్ఞానముగా కొదువుగా ఉంటే గూగుల్లోకి వెళ్ళవలను అని కూడా లేదు అక్కడ. ఏం చేయాలట? దేవునిని అడగాలి. అడిగితే ఆయన అప్పుడు అతనికి అనుగ్రహించబడను. ఆయన ఎవరిని గద్దింపక, ఎవరి దగ్గర ఫీజు తీసుకోకుండా, చదువు నేర్పించాలంటే ఫీజులు ఇవ్వాల, మళ్ళీ ట్యూషన్ మాస్టర్ కంటే మళ్ళీ ఫీజులు, గంటకెంత? కానీ యేసు దేవుడు మనల్ని 10 పైసలు అడగకుండా ఎవరిని గద్దింపక, ఎవరిని వద్దనక, ఎవరిని నెట్టేయకుండా, ఎవరికి చేయి చూపించకుండా, ఒట్టి చేయి చూపించకుండా ఎట్లా ఇస్తాడంటే, మళ్ళీ పైగా నువ్వు తక్కువ ఫీజు కట్టాబట్టి నీకు తక్కువ ట్యూషను, నువ్వు ఎక్కువ ఫీజు కట్టాబట్టి ఎక్కువ ట్యూషను, అలా కాదు. ఎవరిని గద్దింపక ధారాళంగా, అబ్బా ధారాళంగా ఇచ్చే దేవుడు మనకు ఉండగా ధారాళంగా ఇస్తాడండి మన ప్రభు. ధారాళమైన హృదయం కలిగిన వాడు మన ప్రభు, ధారాళమైన ధననిధులు కలిగిన వాడు మన ప్రభు, తరగడి ధననిధులు కలిగిన వాడు మన ప్రభు. అందుకే అంటున్నాడు ప్రభు, ఆకాశపు తూములు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. నన్ను శోధించు, నన్ను అడుగు, నన్ను వేడుకో, నా యందు విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉండాలి. అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగబడను. విశ్వాసంతో నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సాధ్యం. నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యం. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే ఏమి జరగదండి. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరితో చెప్పిన మాట అదే. ఆయన నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసము నిన్ను క్షమించింది, నీ విశ్వాసము నీవు సమాధానం కలిగి వెళ్ళుటకు సహాయం చేస్తుంది. అది దేవుని యొక్క మాట. ఈ రోజున మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే, జ్ఞానం కావాలన్నా, ఏది కావాలన్నా, అడుగుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తెరవబడను. మీ సంతోషము సంపూర్ణమైనట్లుగా అడగండి. మీరు అడగలేదు కాబట్టి మీకేమీ దొరకలేదు అన్నాడు. ఎప్పుడైనా సరే, ఏ విషయంలోనే సరే, ఎటువంటి పరీక్షను మనం ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎటువంటి శోధన మనం ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా, ప్రభా ఈ పరిస్థితులు ఏం మాట్లాడాలో చేత కావడంలో చెప్పయ్యా, ఈ పరిస్థితులు ఏం చేయాలి నాకు అర్థం కావడంలో నడిపించాయా అని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేసి దేవునికి నిన్ను అప్పగించుకుంటే ఆ సమస్యల్లో నుండి బయటపడ్డానరా దేవుడు అంటారు చూడండి కొంతమంది. అబ్బా బయటపడ్డానరా దేవుడు. దేవుని అందు విశ్వాసం ఉంచండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దే విషయంలోనైనా సరే సకల జ్ఞానాన్ని ఆయన ఇవ్వగలిగిన వాడు. సమస్యలను ఈ లోకమే ఒక పరీక్ష అండి, లోకంలో ఒక శోధన అండి. దినదిన గంట నూరేళ్ళు ఆయుష అంటారు చూసారా? ఒక నిజమైన విశ్వాసికి ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా ఎవరికి నష్టం? ఆకే నష్టం. అట్లా ఉంది మన పరిస్థితి. మనం ఏది చేయకపోయినా అవతల నుంచి మనమే పడితే మంతాల పాలగొడుతున్నాడు వాడు. ఏంటంటే మనం ఆ విషయంలో ఎలా ఉండాలి, ఆ పరిస్థితులు ఎలా ఉండాలి, ఆ యొక్క ఏ విధంగా మనం తప్పించుకోవాలి, ఏ విధంగా అపవిత్రత నుంచి పారిపోవాలి, ఏ విధంగా మనం సమాధానం చెప్పాలన్నది ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడాలో నీకు తెలియకపోయినా నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకుంటే ఆ సమయంలో నీవేం మాట్లాడాలో ఆ మాట నీ నోట నుండి వచ్చినట్టుగా చేయగలడు. ఆ సమయంలో నువ్వు ఏం కావాలని దేవుడిని అడుగుతున్నావో, ఏ పరిస్థితుల నుంచి ఎదుర్కొంటున్నావో ఆ పరిస్థితులకు అనుకూలమైన కార్యాన్ని ఆయన చేయగలుగుతాడు. దేవుని జ్ఞానంతో నింపబడిన వాడు, పైనుండి వచ్చే జ్ఞానం, పరిశుద్ధాత్మని ద్వారా విచక్షణ జ్ఞానం. ఇంకో మాట ఉంది, అది విచక్షణ జ్ఞానం. ఏది రైట్, ఏది రాంగ్, ఏది ఏది అని తెలుసుకోగలిగిన జ్ఞానం దేవుడిస్తాడు. ఈ జ్ఞానం మన బిడ్డలకు, మనకి, ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించరు గాక. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, ఈ సమయంలో ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. ఎన్నోసార్లు డబ్బు విషయంలో జ్ఞానం లేకనైనా మా డబ్బు అంతా వృధా పరుచుకుంటున్నామయ్యా. జ్ఞానం కలిగి ఖర్చు పెట్టకుండా నాయన దూబరా చేసుకొని అప్పుల్లో నష్టాల్లో పడిపోయి ఉన్నామయ్యా. మాకు జ్ఞానం నేర్పించయ్యా తండ్రి. ఆర్ధాము స్వభావమైన మూర్ఖత నుంచి మమ్మల్ని విడిపించు, తిరుగుబాటు తరపు నుంచి విలిపించిన ఆయన తండ్రి. ఇది విశ్వాసమును మాకు నేర్పించిన ఆయన,
దేవ వేషధారణ మాలు లేకుండా చేయి తండ్రి. పక్షపాత బుద్ధి లేకుండా సహాయం చేయి నాయన. కనికిరపు గల వారికి మమ్మల్ని చేయి తండ్రి. ఆ పైనుండి వచ్చే జ్ఞానాన్ని కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద సమృద్ధిగా కుమ్మరించుము నాయన. దైవ జ్ఞానముతో మమ్మల్ని నింపుము నాయన. జ్ఞానము కలిగి బ్రతకడానికి మాకు సహాయం చేయి తండ్రి. జ్ఞానము కలిగి ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకున్నందుకు సహాయం చేయి. యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గుంటూరు, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. గుంటూరులో ఉన్నటువంటి ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్స్లో ఈ నెల 15, 16, 17 తారీఖుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి కల్వరి ఉజ్జీవ సభలను ఏర్పాటు చేస్తున్నాం. గుంటూరు, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ హాజరవుతారని మన అందరం కలిసి ప్రభువుని ఆరాధించి పరలోకపు అనుభూతిని భూలోకంలో పొందినట్లుగా దైవ సన్నిధిలో కనిపెట్టుట కొరకు ప్రార్థనాపూర్వకంగా రండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ ఆహ్వానించండి. ఫిబ్రవరి 15, 16, 17 తారీఖుల్లో గుంటూరులో ఉన్న ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్స్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరిగే కల్వరి ఉద్యోగ సభలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తాం. కల్వరి చర్చ్ గుంటూరు వారు ఏర్పాటు చేసేటువంటి ఈ కల్వరి ఉజ్జీవ సభలలో పాల్గొని దైవాశీస్సులు పొందండి. తప్పకొస్తారు కదా.